రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీలాంటి పెద్దలు చెప్తున్నటువంటి వర్షన్ ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందని బీజేపీ నేతలు చెప్పే పరిస్థితులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో మీకు సంబంధం లేదు, మీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, మీరు రాష్ట్రంలో ఏం చేస్తున్నారనేటువంటి మాటలు బీజేపీ నాయకులు అడుగుతున్నటువంటి మాటలు, వాటికి ఏమని సమాధానం చెప్తారు? ఏమంటున్నా ఈ బీజేపీ టీఆర్ఎస్ అని మాట్లాడే మాటలు కాదండి. ఇప్పుడు ప్రజలను ఎట్లా కాపాడదాం అనేది కావాలి. ఇవాళ మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎలక్షన్స్ కోసం కేంద్రం నిర్లక్ష్యం చూపించింది అనుకున్నామో, మన రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కావచ్చు, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, వీటి కోసమే లాక్డౌన్ వాయిదా వేశారు అనుకోవచ్చు అంటారా? దానికి దీనికి సంబంధం లేదు సార్. ఇప్పుడు కర్ఫ్యూ అనేది పెట్టడం జరిగింది, అంతకుముందు కూడా చాలా చర్యలు చేపడతా ఉన్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితి లాక్డౌన్ అనేటువంటి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి ఒక ఆలోచన, ఓకే, కాడితే డొక్క అనేటువంటి వాడు, లేకపోతే మద్దతరిది కుటుంబాల వాడు, లేకపోతే చిన్న చిన్న కోరియర్స్ అని ఏవో చాలా, అసలు ఒక వాడు ఆఫీసు పోకపోతే 15,000 or 10,000 రాకుండా వాడు జీవనం గడిపినటువంటి వాడిని లాక్డౌన్ చేసి ఇంట్లో పడేస్తే వాడి కుటుంబం ఎట్లుంటుందండి? ఇది ప్రజలలో చైతన్యం రావాలి. సౌకర్యాలు పూర్తి స్థాయిలో మేము ఇస్తాం, ప్రజల్లో చైతన్యం ఉండి ఈ రోగానికి గురి కాకుండా అవసరం ఉంటే అవసరం ఉన్నోడు బయటికి రావాలి, అవసరం లేని ఇంట్లో ఉండాలి, అనివార్యత ఉంటే సామాజిక దూరం కానివ్వండి, ఇతరత్ర ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. అట్లా చేయాలి. కానీ మొత్తం అన్నీ క్లోజ్ చేసుకుని కూర్చుంటేనే అవుతుందంటే ప్రభుత్వం ఎట్లా నడవాలి? ఆ ప్రభుత్వం ద్వారా మళ్ళీ వచ్చేటటువంటి ఆ రెవెన్యూ లేకపోతే మళ్ళీ ప్రజలను ఎట్లా కాపాడాలి? నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇవ్వదు కదా, ఇవ్వటం లేదు. నువ్వు ఎఫ్సీఐ ద్వారా నువ్వు కొనే వాతావరణంలో నువ్వు లేవు. ఇట్లా సంక్లిష్టమైనటువంటి వాతావరణం. ఇవాళ రైతన్నే దేశానికి వెన్నముకని, రైతు బంధు, రైతు బీమా, ఏ కాలానికి ఏ పంట పండించాలి, రైతు వేదికల ద్వారా ఎట్లా చర్చించుకోవాలి, ఇట్లా ఒక వ్యవసాయ రాష్ట్రంగా ఒకనాడు వలసలు పోయినటువంటి రాష్ట్రంలో వ్యవసాయ రాష్ట్రంగా మార్చి, హరిత తెలంగాణగా మార్చి, రైతన్య వెన్నుముకగా, రైతన్నను గౌరవించేటటువంటి రాష్ట్రంగా మారుస్తున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఒక డోలాయమానంలోకి నడుతూ ఉన్నాయి. అందువల్ల ఎక్కడ ఏ వ్యవస్థను ఆపినా ఆ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. అందుకోసం అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలలో స్వీయ నియంత్రణ రావాలి. మనంతట మనకు క్రమశిక్షణ రావాలి. స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ ద్వారా ఈ యొక్క వైరస్ నుండి మనం బయటపడాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అయి ఉంటుంది. అందుకే వారు లాక్డౌన్కి ఎప్పుడు ఇష్టపడరు. ఇవాళ రోజు కూలు చేసుకునే వాడు ఎక్కడి వాళ్ళు అని మానేసుకుని కూర్చుంటే, గట్టిగా శ్రీమంతుడు మధ్యతరగతి వాడు ఉద్యోగాలు ఏదో బతుకుతాడు, కూలు చేసుకున్నవాడు ఎట్లా బ్రతకాలి? కానీ అవి ప్రజల్లో అవగాహన కల్పించే చర్యల్లో విఫలమైపోయింది అనుకోవచ్చు అంటారా రాష్ట్ర ప్రభుత్వం? అవన్నీ చెప్పడం ద్వారానే, అవన్నీ చాలాసార్లు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లలోనే చెప్పిండు, మొదటి వేవ్లో చెప్పారు, తర్వాత అనేక సందర్భాల్లో వారు చెప్పారు. ప్రజలను, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం, ప్రజలను కాపాడడం అంటే మొత్తం తలుపులు పెట్టుకొని రూమ్లో బంధిస్తే వాడు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కూరగాయలు అమ్ముకునే వాడు, వాడు బయటికి రావద్దు, 10 గంటల వరకే వాడు ఉండాలి, తర్వాత వాడు క్లోజ్ చేసుకోవాలి. నిన్న తీసుకొచ్చినప్పుడు కూరగాయలు 10 గంటలకు 10:00 లోపు అమ్ముడుపోకపోతే కూరగాయలు వేస్ట్ అయిపోతాయి కదా. మళ్ళీ లాభం మాట దేవుడు ఎరుగు, అవి పాడైపోతాయి కదా, మళ్ళీ పెట్టుబడి ఎక్కడి నుంచి తెవాలి? మొత్తం వ్యవస్థలని 10 గంటల వరకు మనం బంద్ చేసుకొని కూర్చుంటున్న పరిస్థితి వస్తున్నది. దానికి కారణం లాక్డౌన్ పెట్టాలి, లేకపోతే ఉన్నత న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి, పరిపాలనలోకి న్యాయస్థానాలు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి అనేకమైనటువంటి విషయాలను అడ్రస్ చేయాల్సి వస్తుంది పరిపాలన చేస్తున్నటువంటి పెద్దలు. అయితే ఆర్థిక పరంగా పుంజుకోవడానికి, రాష్ట్రం పుంజుకోవడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలి, ఆలోచించాలి, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ప్రజలు ప్రాణాలతో బ్రతుకుండాలి. అవును, ప్రజలు ప్రాణాలతో బ్రతుకుంటేనే కదా తర్వాత మనం నిలదొక్కున్నామా, నిలబడ్డామా, ఇంకా పైకి ఎదిగామా అనేది. సో ఆ ప్రజల్ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేసే దాంట్లో విఫలమైపోయింది ప్రభుత్వం అనేటువంటిది విపక్షాల నుంచి వస్తున్నటువంటి వాదనలు. దానికి ఏం చెప్తారు? విపక్షాలకు సాధికారత లేదు. ఓకే, ప్రతి దాంట్లో కూడా రంధ్రాన్వేషణ చేసి ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలి, ప్రభుత్వం మీద ఏ విధంగా విమర్శలు చేయాలి అనేటువంటి తహతాలాట తప్ప విపక్షాలుగా కాంగ్రెస్ పార్టీగా, బీజేపీ పార్టీగా, ఇంకో పార్టీగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో వారి పాత్ర ఏమిటని నేను అడుగుతా ఉన్నాను. ఓకే, హైదరాబాద్ అంతా నీళ్లతో మునిగిపోతే ఇక్కడ సికింద్రాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినటువంటి నిధులు ఎంత? ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో, కనీసం సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైనటువంటి పరిధిలో వారి విచక్షణ అధికారాల మేరకు, వారి శక్తి మేరకు, వారి పలుకోటి మేరకు గాంధీ హాస్పిటల్లో కానీ, కింగ్కోటిలో కానీ, లేకపోతే మరొక హాస్పిటల్లో కానీ, టిమ్స్లో కానీ వారు వెంటిలేటర్లు ఎన్ని తెచ్చినారు, ఆక్సిజన్ నిల్వలు ఎన్ని తెచ్చినారు,
కేంద్ర ప్రభుత్వం నుండి వైద్య శాఖ కోసం ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు తెచ్చినారు అది చెప్పమన్న కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో సాధారణ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ వారిని విమర్శిస్తేటండి ప్రభుత్వము ప్రభుత్వం ఒకటి ప్రభుత్వం వేరు పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీ అధికారం లేనటువంటి వాళ్ళు మాట్లాడతారు విపక్షాలంటే విమర్శలు చేయడం కాదు విపక్షాలంటే సద్విమర్శలు చేయడం సానుకూల ప్రజలకు మేలు జరిగేటటువంటి సూచనలు చేయాలి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిసి కూర్చొని ఏం చేద్దామని ఆలోచించి అందరినీ కట్టడి చేసినటువంటి పరిస్థితి మనం కేరళ రాష్ట్రంలో చూసాం అటువంటి పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాలు ఎందుకు లేవంటారు నేను అదే అంటున్నా సార్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు 13 మందితో కమిటీ వేసాడు 14 మందితో కమిటీ వేస్తే 13 మందిని డిఎంకి ఇవ్వాలని వేసాడు అవును ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదన్నా జలాల విషయం మంచినీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ జల్లు కట్టాను మనం మన ఆ వెదులతో కొడుచు పొడుచుకునే అట్లా సంప్రదాయాల విషయంలో కానీ రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఆ రాష్ట్రం యొక్క సంప్రదాయాలు ఆ రాష్ట్రం యొక్క ప్రజల అభివృద్ధి విషయంలో ఏకమవుతారు వాళ్ళు అట్లాంటి గొప్ప సంప్రదాయం తమిళనాడులో ఉన్నది కాబట్టి ఆయన అంత విపక్షాలను పెట్టాడు మీరు చెప్పినట్టే చేస్తా అంటాడు ఇక్కడ మీరు విమర్శలు చేయడం తప్ప నడిచేటటువంటి కళ్ళల్లో ఒక కట్టెబెట్టి కట్టెరికించి కింద పడిచే ప్రయత్నం చేస్తారు తప్ప అవమానించే ప్రయత్నం చేస్తారు తప్ప ఇవాళ నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ అరవింద్ అనే వ్యక్తి కానీ ఏకవచన ప్రయోగంతో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒక జుభుత్సకరమైనటువంటి విమర్శలు చేస్తారు 4 కోట్ల ప్రజల గౌరవంతో ముఖ్యమంత్రి ఎదిగినటువంటి మనిషి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మీద వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలు అసలు వాళ్ళ ముఖాలు చూడబోతాయి దాన్ని అఖిలపక్షం ఇంకేం పిలుస్తాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నేను ఒకటే అడుగుతాను బండి సంజయ్ గారు ఎంపీ అరవింద్ గారు ఎంపీ ఇద్దరు ఎంపీలుగా ఏం చేసినారు చెప్పండి ఇగో మేము ఎంత నిధులు తీసుకొచ్చినామని ఒక్కనాడన్న వారు చెప్పిన సందర్భాలు ఉన్నాయా వాళ్ళ కేంద్ర మంత్రులు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఠాగూర్ గారు వచ్చినప్పుడు కూడా ఊరికే మామూలుగా రాజకీయ విమర్శలు చేసి వెళ్ళిపోయాడు తప్ప కేంద్రం ద్వారా మేము ఇంత నిధులు ఇచ్చినామని చెప్పి సాధికారికంగా చెప్పగలిగినరా ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కదా ఆత్మనిర్భర్ భారత్లో ఈ తెలంగాణ ప్రజలకు నిబ్బరం కలిగించడానికి ఎన్ని నిధులు ఇచ్చినో చెప్పమనండి కాబట్టి ఊకనే ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడి పరిషపద జాలం మాట్లాడి అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడి మేము ముఖ్యమంత్రి గారిని తిట్టినాం కాబట్టి మేము గొప్పలం అవుతాం అనుకుంటే ప్రజలు వారికి చెప్పేనాడు బుద్ధి చెప్తారు అందుకని వాళ్ళు అఖిలపక్షం అంటే వీళ్ళకు అసలు వాళ్ళకు ఒక కేవలము కేసీఆర్ గారిని ఎట్లా ఓడించాలి కేసీఆర్ గారిని ఎట్లా అవమానం చేయాలనేటువంటి అంటే అప్పుడప్పుడు 2000 సంవత్సరాలు చాణుక్యుడు ఒక మాట చెప్పాడు రాజు బలవంతుడైనప్పుడు ప్రతీప శక్తులన్నీ ఏకమై రాజును ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అదే జరుగుతుంది రాజును ఓడించాలని కుట్రలే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేయాలి ప్రజల యొక్క బాగు కోసం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేయడం లేదు అందుకోసమే వాళ్ళ వైఫల్యం చెందుతున్నాయి ఇక్కడ ప్రతిపక్షాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడితే ఆ పథకంలో లోపాలు ఎదగడానికి వీళ్ళు సమయం వెచ్చించేసరికి ఇంకో కొత్త పథకానికి ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి దార్శనికమైనటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు అందుకోసం ఇవాళ ఇక్కడ ప్రతిప శక్తులు ఎంత ఏకమైనా విపక్షాలు సంఘటితమైన సిద్ధాంతాలను పక్కబెట్టి ఒకటై కేసీఆర్ గారి మీద పోరాటం చేద్దాం అనుకున్నా వైఫల్యమే వారికి శరణ్యం అవుతున్నది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.